తేగా ప్రభాకర్ కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ మొన్న 20వ తారీఖున పార్లమెంట్లో భారతదేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కావాల్సిన చట్టాలను బీజేపీ ప్రభుత్వం బండ మెజారిటీతో ఆమోదించింది. ఇవాళ భారతదేశంలో 17 కోట్ల మంది వ్యవసాయ దారులు ఉంటే అందులో 86% మంది 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు లోపు వాళ్ళే. వీళ్ళు ఆ చట్ట ప్రకారంగా పంటను పండించి ఢిల్లీ ఎక్కడికో గుజరాత్ పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి అసలు అవకాశం ఉందా? అట్లాంటిది లేదు. అంటే ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి అమ్మకానికి పెట్టడానికి కావాల్సిన చట్టాలు చేశారు వీళ్ళు. రైతాంగానికి ఈ చట్టాలు ఉరితాళ్ళుగా ఉన్నాయి. అందుకోసం వామపక్షాలు అట్లాగే కాంగ్రెస్ ఇతర రైతు సంఘాలన్నీ కూడా ఈ చట్టాలను తక్షణం ఉపసంహరించాలని చెప్పేసి సీపీఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అప్లైండ్ కమిటీ కార్యదర్శి మిత్రులారా, ఇటీవల పార్లమెంటులో మోడీ ప్రభుత్వం గత అనేక నెలల క్రితం కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేదానికి తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ల్ని కరోనా మహమ్మారి ప్రమాద కాలంలో కూడా పార్లమెంట్ అత్యవసర సమావేశాలు చేసి అనేక మంది పార్లమెంట్ సభ్యులు కరోనా వచ్చినా ఇప్పటివరకు పార్లమెంట్లో ఏనాడూ జరిగినంత అప్రజాస్వామికంగా సమావేశాలు జరిపి బిల్లుల్ని ఆమోదింపజేస్తున్నారు. రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేశారు. ఎప్పటికీ దేశంలో 65% మంది పైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడిన 14 కోట్ల మందిలో 85% మంది 5 ఎకరాల లోపు రైతులు ఉన్నారు. అట్లాంటి రైతులకి నష్టం చేసేటువంటి వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను ఈ రోజున పార్లమెంటులో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ఆర్డినెన్స్లు ఆమోదించుకోవడం కోసమే, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే దుర్మార్గం చేసేటువంటి చట్టం తీసుకొచ్చారు. అయితే రాష్ట్రంలో రైతుల తరపున మాట్లాడుతున్నాను, అలాగే ప్రజల తరపున మాట్లాడుతున్నాను. పేదలే నా దేవుళ్ళు. యు వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా, రైతాంగానికి మరణ శాసనం రాసే విధంగా తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ సంస్కరణ చట్టాలను, అదేవిధంగా విద్యుత్ మొత్తాన్ని ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి విద్యుత్ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు పెంచాలని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు ఏలూరులో కూడా ఈ నిరసన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతాంగం యొక్క ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వాలు చవిచూడవలసి వస్తుందని ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు నా పేరు ఎస్ నాగరాజు, సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మధ్యవామ పక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు 29, 30 వచ్చే నెల 1వ తేదీ నుండి వరకు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మోడీ ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రజల ముందు పెట్టాలని, మోడీ ప్రజా వ్యతిరేక విధానాల్ని, రైతుల్ని ఉరితాళ్ళేసే విధానాల్ని, ఆ చర్యలను ఆపాలని, ప్రజా ఉద్యమాలు బలోపేతం కావాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. అయితే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రైతాంగం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు వ్యవసాయ చట్టాలని రాష్ట్రపతి గారు ఆమోదించారు. ఇది చాలా దుర్మార్గం. ఒకవైపు మొత్తం వ్యవసాయ రంగం నాశనం అయిపోయే పద్ధతుల్లో రైతులకు ఉడితాడు లాంటి మరణ శాస్త్రాలు లాంటి చట్టాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్రపతి గారు ఆమోదించడం ఇది చాలా బాధాకరం, చాలా దారుణం అని చెప్పేసి కూడా మేము రైతు సంఘాలను బాధిస్తా ఉన్నాం. ఈ చట్టాలు కనుక అమలైతే రేపు వద్దు వ్యవసాయం అంతా కార్పొరేట్ గా అవుతా ఉంది. కానీ మేము రైతు సంఘాలుగా కోరిన చట్టాలు ఏంటి, రైతులు మద్దతుల గ్యారంటీ చట్టం కోరుతా ఉన్నాం, అట్లాగే రైతు రుణ విమోచన చట్టం కోరుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో పార్లమెంట్ సమావేశంలో రైతులకు వ్యతిరేక బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లుల వల్ల రైతులు పంటలను అమ్ముకోవడానికి చాలా నష్టం కలుగుతూ ఉంది. దీన్ని వామపక్షాలు 10 వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ 29, 30, 1 అక్టోబర్ 1వ తారీఖున ఈ 3 రోజులు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన జరిపమని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముమ్మూరు నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇటువంటి ప్రమాదకరమైన బిల్లుని
మరి వైసీపీ అధ్యక్షుడైన రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కానీ అపోజిషన్ లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ దీనికి ఆమోదించిన చాలా శిక్షణకరం అలాగే తెలంగాణ ప్రభుత్వం అయితే దీనికి వ్యతిరేకించిన మరి ఎంత దుర్మార్గమైనటువంటి బిల్లుని ఆమోదించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రైతుల నష్టం కలిగించే బిల్లును ఈ తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆమోదించింది ఇది వామపక్షాల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। Let's go!